అందరికి నమస్కారం. నేను కర్నూలులో ఉన్నప్పుడు మొన్న స్వామీజీ వాళ్ళు వచ్చారు. సడన్ గా ఈ గుంటూరు మాస్టర్ ఇక్కడికి వచ్చాడు అనుకున్నాను. వచ్చి ఇక్కడ జరిగే విషయాలని చెప్తుంటే నాకే సిగ్గు అనిపించింది. ఇంత చేస్తుంటే మనం నేనేం చేయాలని చెప్పేసి వెంటనే డేట్ ఇచ్చేసాను. నేను సిగ్గుపడేలా చేస్తాను. నమస్కారం. ఎవరైనా కష్టపడుతుంటే కోపం చేస్తుంది. నేను ఎందుకు కష్టపడకూడదు? కష్టపడుతూనే ఉంటాను. అందరిని చూసి వ్యాపారం చేసి బాగా కష్టపడుతున్నాను. ఈ అబ్బాయి చూసి ఇంకా కష్టపడుతుంది. కోటీశ్వరుడు అయినా కూడాను చక్కగా కష్టపడుతుంటాడు. మరి ఈవిడ 98 ఇయర్స్, ఈవిడ చూసి ఇంకా నేను కష్టపడుతుంటాను. 98 ఏళ్ళ 50 ఈవిడే తిరిగి అన్ని చేసుకుంటే నేను ఎంత కష్టపడాలి? ఆఫ్టర్ ఆల్ నేను ఓన్లీ 70 ఇయర్స్, ఈవిడ 98 ఇయర్స్. ఆవిడ గొప్ప, నేను గొప్ప, ఎవరు గొప్ప చెప్పండి? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఇంకా ఆవిడని చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, పిప్పడ గారిని చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కడిని చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. అదే నా నేర్చుకోవడానికి నా రహస్యం. నా జీవితానికి ఉన్న రహస్యం ఏంటంటే నేను ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకుంటాను. అందరిలో ఏవే సుగుణాలు ఉంటాయో వాటిని రాబట్టుకుంటాను, వాటిని దొరుకుంటాను, వాటిని అనుసరిస్తాను. చిన్నప్పటి స్వామీజీ చెప్పారు కనుక భోజనం చేసినప్పుడు ప్లేట్ శుభ్రంగా తినడం అలవాటు. అంటే మా మదర్ చెప్పేవారు అనమాట, ఊడ్చుకుని తినేవాళ్ళు ఊడి వెళ్తారు. ఊళ్ళు ఏళ్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఊళ్ళు మట్టుకు బాగా తిరుగుతున్నారు. బాగా ఊడ్చుకుని తినేవాళ్ళు చిన్నప్పటి నుంచి. కంచమే కాదు, నా చేయి కూడా శుభ్రంగా ఉంటాడు తిన్న తర్వాత. అంటే మొత్తం నాకే ఒక తిన్నగా అయిపోతుంది. ఎవరికైనా షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. చెప్పండి ఒకసారి, ఇంకోసారి, ఇంకోసారి మాట్లాడితే, వింటే, చూస్తే, నడిస్తే, కూర్చుంటే, పరిగెత్తితే, నిద్రపోతే, ధ్యానం చేస్తే, భగవద్గీత చదివితే, క్రికెట్ ఆడితే, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. చిన్న కథ చెప్తాను మీకు, చెప్పనా వద్దా? ఒకసారి ఏమైందంటే, గౌతమ బుద్ధుడి సమయంలో ఆయన ఇలాగే తిరుగుతూ అన్ని చోట్ల ఇలానే ఉంటారు కదా అని చుట్టూ, ప్రతి ఊళ్ళోనూ ఒక ఊళ్ళో ఇలానే ఉంటే ఒక ఆయన వేరే ఊరి నుంచి అలా వెళ్తున్నాడు అనమాట. రోడ్డు మీద వెళ్ళి ఇక్కడ ఏదో ఉంది రా అని చెప్పేసి వచ్చి ఆయన చివరిలో కూర్చున్నాడు. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఇక్కడ అందరు చుట్టుపక్కల ఉన్నారు. చివరిలో వచ్చి కూర్చున్నాడు. కూర్చుని కూర్చుని చివరికి ఆ మీటింగ్ అయిపోయిన లోపల ఆయన మెల్లిగా వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చి, నేను నీతో మాట్లాడవచ్చా అని అడిగాడు. మాట్లాడిన ఆయన అని అడిగాడు. చెప్పాడు బుద్ధుడు, నేను ఇక్కడ ఇలా వెళ్తుంటే మిమ్మల్ని నమ్మించారు, చాలా ఏదో అద్భుతంగా ఉన్నట్టు ఉంది. మీ అందరికీ ఏవో విషయాలు చెప్తున్నారు నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు, కానీ ఏదో ధ్యానం అని పదం మట్టుకు వినపడింది నాకు. నాకు ఈ ధ్యానం గురించి చెప్తారా అని ఆ అబ్బాయి అడిగాడు బుద్ధుడు. బుద్ధుడు ఏం చెప్పాడు? తప్పకుండా నాయన, ధ్యానం అంటే ఏమీ లేదు. నువ్వు తింటుంటే తిను, నడుస్తుంటే నడు అన్నాడు. వాక్ వై యు ఆర్ వాకింగ్, ఈట్ వై యు ఆర్ ఈటింగ్ అని. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనే చేస్తూ ఉండు.
అని చెప్పాడు ఆ అబ్బాయికి. వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు, తింటుంటే తినడం ఏమిటి, నడుచుంటే నడవడం ఏమిటి అని అక్కడ చుట్టుపక్కల ఉన్న శిష్యులను అడిగాడు. ఏడు సమయం చెప్పింది అంటే నాకేం అర్థం కాలేదంటే, ఆయన నువ్వు తింటున్నావు కానీ నీ మనసు పెళ్ళ మీద ఉంటుంది, మొగుడి మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది, నువ్వు తినేదా మీద లేదు, నీకు నడుస్తున్నావు కానీ ఎక్కడో నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ మనసులో రేపు జరిగిపోయేది ఏదో నుంచి ఆలోచిస్తున్నావు, నువ్వు నడవటం మీద నీ యొక్క ధ్యాస లేదు, అంటే అది ప్రాక్టీస్ చేయని గురువు గారు చెప్పారు అని చెప్తే ఓహో అలాగా అని చెప్పేసి ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. అర్థమైంది. అప్పటి నుంచి ఆయన ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస పెట్టాడు. అంటే తింటుంటే తినడం మీద ధ్యాస, పెళ్ళా మీద ధ్యాస కాదు. పెళ్ళాం దగ్గర ఉన్నప్పుడే పెళ్ళా మీద ధ్యాస, పెళ్ళాం దగ్గర ఉన్నప్పుడు తినడం మీద ధ్యాస కాదు. మొగుడు దగ్గర ఉంటే మొగుడు మీద ధ్యాస, పిల్లల దగ్గర ఉంటే పిల్లల మీద ధ్యాస, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం మీద ధ్యాస, నడుస్తుంటే నడక మీద ధ్యాస. 5 సంవత్సరాలు చేశాడు. చేసి ఎంతో అద్భుతమైన ప్రగతి సాధించాడు. ప్రగతి సాధించి మళ్ళీ ఈ విషయం అంతా చెప్పాలని చెప్పేసి మళ్ళీ ఎక్కడున్నాడు అనుకున్నాడు. మళ్ళీ తిన్నగా బుద్ధుడి దగ్గరకు మళ్ళీ వచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే బుద్ధుడు ఇలాగే కూర్చున్నాడు, అందరు ఇలాగే ఉన్నాడు, జీవన వచ్చి కూర్చున్నాడు. వెంటనే బుద్ధుడు గమనించాడు అబ్బాయి, 5 సంవత్సరాలు ఈ అబ్బాయి వచ్చాడని చెప్పేసి అంత విధంగా పిలిచాడు. ఏంటి సంగతి అని అడిగాడు. స్వామీజీ, మీ 5 సంవత్సరాల కింద మీ దగ్గరకు వచ్చాను, ధ్యానం అంటే ఏంటని అడిగాను, మీరు జవాబు చెప్పారు, ఇంట్లో ఉంటే తిను, నడుస్తుంటే నడువు అని 2 ముక్కలు చెప్పారు. దాన్ని పట్టుకుని నా జీవితమే మారిపోయింది. అయినా ఏదో లోపం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చాను అని అంటే నిజమైన ఆయన ఈసారి ఏం చేస్తుందంటే, నువ్వు కూర్చో, కళ్ళు నుండి మూసుకో, తినడం గురించి ఆలోచించదు, నడక గురించి ఆలోచించదు, కూర్చో, కూర్చుని కళ్ళు నుండి మూసుకో, శ్వాస మీద ధ్యాస ఉంచు చెప్పాడు. అంటే అప్పుడు అది చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు కనపడు అన్నాడు అని మళ్ళీ వెంటనే అన్నాడు. నువ్వు నాకు కనపడవు అన్నాడు. ఫస్ట్ కనపడు అన్నాడు, తర్వాత ఏమన్నాడు, నాకు కనపడవు అన్నాడు. అదేంటి అని చెప్పేసి అడుగుతున్నాడు అబ్బాయి. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈసారి కూర్చోవడం ముందు పెట్టాడు, కళ్ళు నిండు మూసుకోవడం, చేతులు చేతులు పెట్టుకోవడం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచాడు. ఆ రోజుల్లో బుద్ధుడు దీన్ని ఏమన్నాడు, ఆనాపాన సతి అన్నాడు. పాళి భాష ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. అప్పుడు అంతకుముందు ఇది చేయలేదు, నడుస్తుంటే నడక మీద ధ్యాస, తింటుంటే చింత మీద ధ్యాస, డబ్బులు లెక్క పెడుతుంటే క్యాషియర్గా లెక్క పెట్టడం మీద ధ్యాస. సో ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాడు. 5 సంవత్సరాలు పెడతారు. ధ్యాస పెట్టడం అలవాటు అయిపోయింది. అంతకుముందు ధ్యాస పెట్టడం అలవాటు లేదు, అంత పర ధ్యాసే. ఇంట్లో ఉంటే ఆఫీస్ మీద ధ్యాస, ఆఫీస్ ఉంటే ఇంటి మీద ధ్యాస, అంటే దీన్ని ఏమంటారు, పరధ్యాస అంటారు. పరధ్యాస నుంచి ధ్యాసలోకి వచ్చాడు. ఆ ధ్యాస నుంచి శ్వాస మీద ధ్యాసకు వచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత వెంటనే అంత 3వ కన్ను తెలుసుకున్నాడు. తెలుసుకుని తన గర్ధర్మని చూసుకున్నాడు. తాను కూడా ఒక బుద్ధుడు అయ్యాడని తెలుసుకున్నాడు. తాను కూడా ఒక బుద్ధుడు అయిన తర్వాత ఇంకో బుద్ధుడికి వెళ్ళే అవసరం లేదు కనుక అప్పుడు అర్థమైంది. నువ్వు వస్తు రావాలి అన్నాడు కానీ నువ్వు రావు అని చెప్పినా కూడా అర్థమైంది అతనికి. తాను కూడా ఒక బుద్ధుడు అయిపోయాడు. ఆ బుద్ధుడు ఏది సాధించాడో ఈ అబ్బాయి అదే సాధించాడు. ఆ బుద్ధుడు ఎంతో ఈ బుద్ధుడు కూడా అంతే. ఒకసారి ఏమంటే బుద్ధుడిని ఒక ఆయన ఒక దగ్గర వచ్చి అడిగాడు, స్వామీజీ నీ అంత గొప్పవాడు ఇప్పటిదాకా పుట్టలేదు, ఇక పుట్టబోడు అని చెప్పేసి దగ్గర రాగానే ఒకటి ఇచ్చుకున్నాడు. తీసుకుని ఏందైనా నువ్వు చూసావా, నాకన్నా ముందు పుట్టిన వాళ్ళంతా నువ్వు చూసావా, నా తర్వాత పుట్టినవాడు నువ్వు చూసావంటే నేను చూడలేదా, చూడకుండా ఎందుకు మాట్లాడతావు, ఎలా మాట్లాడి, నాకన్నా ముందు నా దాంట్లో వాళ్ళు 100 మంది పుట్టారు, నాకన్నా తర్వాత 100 మంది ఇవో పుడతారు అనుకుంటున్నారు అని అక్కడ ఇచ్చుకున్నాడు. అలాగే ఈ బుద్ధులందరినీ నేను చూస్తున్నాను, అందరికీ నా యొక్క నమస్కారం. ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి తేడా లేదు, ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి తేడా లేదు, ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి తేడా లేదు, ఈ బుద్ధుడికి ఈ బుద్ధుడికి తేడా లేదు, ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి ఈ బుద్ధుడికి తేడా లేదు.
ఆయన చేసినది అనాపనిస్థితి తెలుసుకున్నది స్వస్వరూపము. మనం కూడా అనాపనిస్థితి చేసినప్పుడు స్వస్వరూపం తెలుసుకున్నాము. కారు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత అందరికీ డ్రైవింగ్ వచ్చు. ఎవరికి ఎప్పుడు డ్రైవింగ్ వచ్చింది చెప్పండి? అందరికీ డ్రైవింగ్ వచ్చు. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఎంత చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఒక బస్సు డ్రైవరు, ఒక లారీ డ్రైవరు, ఒక కార్ డ్రైవరు, ఎంత చక్కగా చూస్తున్నారు. అవునా కదా, అందరూ గొప్ప డ్రైవర్స్ అవునా కదా. అలాగే మనమంతా గుర్తుండము, ధ్యానం చేసి మనం మనం తెలుసుకోవడం, మనమంతా గొప్ప గుర్తుండము, గొప్ప డ్రైవర్ లాగా గొప్ప గుర్తుండము. గొప్ప డ్రైవర్కి యాక్సిడెంట్ అవుతుందా? వాడి స్పీడు, వాడి యాక్సిలరేటర్, వాడి బ్రేక్ అన్ని వాడి కంట్రోల్లో ఉంటాయి. వాడికి మెకానిజం తెలుసు, వాడు కార్ మెకానిజం తెలుసు. అలాగే మనకి ఆత్మ మెకానిజం తెలుసు. మన జీవితం ఎలా చేయించాలి మనకి అందరూ తెలుసు. మనకి ఎక్కడ యాక్సిడెంట్ ఉండవు, మనం ఎవరిని రోడ్డు నుంచి చంపాం. మనం జీవితం కార్ డ్రైవింగ్ బాగా నేర్చుకుంటాడు కార్ డ్రైవరు, జీవితాన్ని ఎలా జీవించాలి జీవించడం నేర్చుకుంటాడు ఒక బుద్ధుడు. ఎలా జీవించాలి ఏది పని చేసినా అది చిన్న పని కానీ పెద్ద పని కానీ అదేమీ లెక్కలేదు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఇల్లు ఊడుస్తుంటే పర్ఫెక్ట్గా ఊడ్చాలి. బట్టలు క్లీన్ చేసుకుంటే క్లీన్గా చేసుకోవాలి. తింటుంటే కంచెం మీద లోపల ఇంకేది మెతుకులు మిగలకూడదు. చేతి తింటే చేతి కూడా శుభ్రంగా ఉండాలి. ఏ పని చేసినా శుభ్రంగా ఉండాలి, పరిపూర్ణంగా చేయాలి. చెయ్యి కడుక్కుంటుంటే చెయ్యి కడుక్కోవడం మీద ధ్యాస. సగం కడిగి సగం కడుక్కోకుండా ఎలా ఉంటుంది చెయ్యి చెప్పండి? భోజనం చేసిన తర్వాత బాగుంటుందా? సో ఆ అబ్బాయి బుద్ధుడి దగ్గర ఫస్ట్ పని మీద ధ్యాస నేర్చుకున్న తర్వాత శ్వాస మీద ధ్యాస. అంటే ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస, తింటుంటే తిండం మీద ధ్యాస, నడుస్తుంటే నడక మీద ధ్యాస, తర్వాత శ్వాస మీద ధ్యాసకు వచ్చాడు. శ్వాస మీద ధ్యాస వచ్చి తనంతాను తెలుసుకున్నాడు. తనంతాను తెలిసిన తర్వాత ఆ పని మీద ధ్యాస ఇంకా 3 రెట్లు 1000 రెట్లు ఎక్కువ అవుతుంది. 1000 రెట్లు ఎక్కువయ్యి ప్రతి పనిలోనూ 100% జీవిస్తూ పర్ఫెక్ట్గా ఉంటాడనమాట. ఇవాళ గురించి మనం ఆలోచిస్తాము, రేపటి గురించి మనం ఆలోచించాం, నిన్నటి గురించి ఆలోచిస్తాం. గతం గత హిందీలో ఏమంటే రాత్రి గయ్యితో బాతి గయ్యి. రాత్రి అయిపోయింది, ఇంకా రాత్రి పూట జరిగిన కొట్లాడటం పొద్దున్న ఎందుకు ఉంది? రాత్రి గయ్యితో బాతి గయ్యి. సో గతంలో జీవించము, భవిష్యత్తులో ఎక్కువ ఊహలు పెట్టుకోము. ఉంటాయి కొన్ని ఊహలు ఇలా ఇలా జరగాలని చెప్పేసి, అది అతిగా ఉండదు. గతం అస్సలు ఉండదు. వర్తమానంలో ఒక గొప్ప అద్భుతంగా జీవిస్తాము. అప్పుడు వర్తమానము బహుమానం అవుతుంది, ఒక గిఫ్ట్ అవుతుంది. ప్రజెంట్ అంటే ప్రజెంట్, ప్రజెంట్ అంటే వర్తమాన కాలము, ప్రజెంట్ అంటే బహుమానం కూడా. అవునా కదా, ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటే ఏంటి? బహుమానం. ప్రజెంట్ అంటే వర్తమాన కాలం కూడా. సో వర్తమాన కాలము ఒక గొప్ప బహుమానం అవుతుంది ధ్యానం ద్వారా. అప్పటిదాకా ఉన్న చెత్త మొగుడు ధ్యానం చేసిన తర్వాత ఓకే మొగుడు అవుతాడు. అప్పటిదాకా ఉన్న ఓకే మొగుడు ఇప్పుడు అద్భుత మొగుడు అవుతాడు. అవునా కదా, ఆ మొగుడు మారలేదు, మనం మారేమంటాడు. అవునా, అప్పటిదాకా ఉన్న ఆ చెత్త శరీరం మనకి అద్భుత శరీరం అవుతుంది. అప్పటిదాకా ఉన్న చెత్త దేవుడు అద్భుత దేవుడు అవుతాడు. అంటే దేవుడు నాకేం నీళ్ళ చేశాడు, వాళ్ళకి నీళ్ళ చేశాడు అని చెప్పేసి దేవుడిని ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం ధ్యానం అంటే ముందు. ధ్యానం తర్వాత ఎప్పుడు థ్యాంక్స్, ఓకే నాకు ఇంత మంచి లక్ష్మణరావు ఇచ్చిన, ఇంత మంచి మాధవరావు ఇచ్చినట్టు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుని ఉంటాను. సో ధ్యానం చేయకముందు కంప్లైంట్స్ ఉంటాయి, ధ్యానం చేసిన తర్వాత థ్యాంక్స్ ఉంటాయి, ఎక్నాలెజ్మెంట్స్ ఉంటాయి. సో జీవితంతో ఒక పూర్తిగా మనం మనల్ని మనం శుద్ధీకరణం చేసుకుంటాము. మనల్ని మనం ఒక వజ్రంగా తయారు చేస్తాం. చిల్ల పెంకులా ఉండే జీవితము వజ్రముగా ఒక ముత్యంగా తయారవడం, ఒక మణిగా తయారవుతుంది. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 40 సంవత్సరాలు అయింది.
నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఎందుకంటే నేను ఏదో తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నది ప్రపంచం అంతా తెలుసుకోవాలి. నా పక్క వాడు కూడా నాలానే ఉండాలి అని 92లో అంతవరకు నా దగ్గరకు వచ్చేవాళ్ళకి చెప్పేవాడిని. ఇప్పుడు అందరి దగ్గరికి పోవడం నేర్చుకున్నాను 92 తర్వాత. ఇప్పుడు ఉన్నారు మూడు పదాలు ఇవాళ అర్థం చేసుకోండి. నేనేం చెప్తాను అది అందరూ చెప్పండి. అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. మళ్ళీ చెప్పండి, అరిహంత్ అంటే ఏంటో తెలుసుకుందాము, బోధిసత్వం అంటే ఏంటో తెలుసుకుందాము, బుద్ధ అంటే ఏంటో తెలుసుకుందాం. అరిహంత్ అంటే, అరి అంటే శత్రువు, హంత్ అంటే చంపేసిన వాడు, అరిహంత్ అంటే తనలోని శత్రువులను చంపేసిన వాడు. మన లోపల ఎంతమంది శత్రువులు అంటే ముగ్గురు శత్రువులు ఉన్నాడు. ఈ మూడు శత్రువులు మూడు గుణాలు, తమోగుణము, రజోగుణము, సాత్విక గుణము. తమోగుణం అంటే రేపొద్దు చదువుదారి పుస్తకము, రేపొద్దున ఇల్లు ఉడుతాంలే, ఇల్లుని చేద్దాంలే, రేపు దానం చేద్దాంలే, రేపు సాధన చేసుకుంటాంలే, రేపు ఇల్లు ఉడుచుకుంటాంలే అని ఇదంతా గుణం తమోగుణము. బద్ధగుణం అంట, అది పెద్ద శత్రువు, అది ప్రథమ శత్రువు. దాన్ని చంపేసిన వాడు అరిహంత్. ఆ శత్రువుని చంపేయాలి. మనలో బద్ధకం అనే శత్రువు ఉంది, ఆ శత్రువుని చంపేయాలి. రెండవది ఏమో రజోగుణం, అంటే నాకే తెలుసు నేను కోటీశ్వరుడు. నువ్వు కోటీశ్వరుడు అయితే నీకు అక్షరముఖం ఎందుకు వస్తుంది? నీకు నువ్వు కాళిదాస వ్యక్తి కానీ నీకు అక్షరముఖం రాదు. కోటీశ్వరుడు అయితే అక్షరముఖం వస్తుంది. ఏంటి రజోగుణం ఉంటుంది. రజోగుణం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఏజ్ ఎరగన్స్, అంటే ఒరే నీ నీ వయస్సు నా అనుభవంలో సగం లేదు, నువ్వు నాకు చెప్తావు రా అని చెప్పేసి, అంటే వాడు తన వయస్సు గురించి ఆలోచిస్తున్నాడు. నేను 87 బతికాను, నాకన్నీ తెలుసు, 27 ఉన్నాయంటాడు. అది ఎరగన్స్ అంటారు. ఎరగన్స్ అంటే తెలుగులో ఏమంటారు కదా పడవ. అహంకారం. ఓకే, రెండోది ఏంటేమో నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకు, నువ్వు తండ్రిని నువ్వు చెప్తావా, నా మాట నువ్వు వినాలంట, నేను మొగుడిని, నీకు మొగుడితో దెబ్బలాడతావు, నువ్వు మొగుడు మాట విను, నేను మొగుడిని, నువ్వు పెడరామి. ఇదంతా కూడా పొజిషన్ ఎరగన్స్. రెండు మూడోది ఏంటంటే నేను పిహెచ్డి చేశాను అమెరికా హెడ్ వచ్చి, నువ్వు కోడి విధవా కథ పదంలో ఉన్నావు, నీవు నువ్వు నాకు చెప్తావా దాని గురించి, నేను నీకు చెప్తాను అని చెప్పేసి వాళ్ళు తెలిసింది ఏదో ఒకటి చెప్తాను. ఇంకా కలిసి వాడికి ఏమి తెలియదు, పొట్టబడిస్తే అశ్రమక లేదు. కానీ ఈ వయస్సును అడ్డం పెట్టుకుని, ప్రాపంచిక చదువును అడ్డం పెట్టుకుని, డబ్బును అడ్డం పెట్టుకుని విధవ కూతురని కూస్తాడు. ఆ కూతురు కూడా మానుకోవడమే, ఆ రజ గుణాన్ని చంపడమే రెండవ అరిహంత యొక్క లక్షణం. ఇక మూడోది పోతే సాత్విక గుణం. కొంతమంది ఏం చేస్తారంటే, స్వామీజీ నా తలకాయ నొప్పి వచ్చింది, మీ చేతులు పెడితే నా తలకాయ నొప్పి పోతుంది అంటే, వీడు తలకాయ నొప్పి తల మీద పెడతాడు, వాడి తలకాయ నొప్పి పోతుంది. ఇది కరెక్టా రాగా? మనం ఒకసారి తలకాయ నొప్పి మీద వాడి తల మీద చేతులు పెట్టి వాడి వాడి మన శక్తిని వాడికి ధారపోసి వాడు బాగుపడితే వాడి జీవితంతో మన మీద ఆధారపడతాడు. వాడికి ఏ కడుపు నొప్పి వచ్చినా సార్ సార్ అంటే నా దగ్గర కోసం. సో వాడి జీవితం నా ఆధీనమైంది. సో మనం మంచి చేయబోయి వాడికి చెడు చేస్తున్నాం. మనం ఎప్పుడు ఎవరికి కూడా మంచి కూడా చేయకూడదు. మంచి చేస్తే నువ్వు శత్రువుగా ఉంటావు. అంటే అది ఎవరి మీద ఎవరికి మన శక్తిని ఇవ్వకూడదు. ముందు మనం ఇవ్వగలము అని ఇవ్వరు రాదు. ఉదాహరణకు ఒక చిన్న చెప్తాను. నా రెండవ అమ్మాయి తన గత జన్మలో పంజాబ్లో ఉండేది. ఆవిడ ధ్యానం చేసి బాగా శక్తి సంపాదించింది. ఆవిడ ఫ్రెండ్కి క్యాన్సర్ వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ ఫ్రెండ్ క్యాన్సర్ని తాను తీసుకుంది, తను తీసుకుని తను చనిపోయింది. ఆ ఫ్రెండ్ బతికింది, తను చనిపోయింది క్యాన్సర్ తీసుకుంది. చనిపోయిన తర్వాత శరీరం పెట్టి పై లోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒప్పించుకున్నారు. నువ్వెవరు ఆ పక్క అమ్మాయి క్యాన్సర్ తీసేయడం కోసం? అంటే ఆమె నేను చాలా మంచిదాన్ని అనుకుని తన మంచితనానికి ఆ శత్రుత్వానికి ఆ శత్రుత్వం యొక్క వలలో పడిపోయింది.
మళ్ళీ చెప్పాను, ఇంకో జన్మ ఎత్తు, ఈసారి ఎవరికి సహాయం చేయకు, నీ ఎనర్జీ ఎవరికి ఇవ్వకు. చిన్నగా వచ్చి నా దగ్గర పుట్టింది. మనం ఎవరికి సహాయం చేయం కదా, టీచింగ్ చేస్తామంతే. నీ తరగతి ఒప్పి ఎవరు తీసుకోవాలి, లక్ష్మణరావు తీసేస్తాడా? లక్ష్మణరావు ఈసారి నుంచి నువ్వు అందరి తరగతి నుంచి చేతులు పెట్టావు. ఏందైనా నీ మంచి పేరు ప్రతిష్ట వస్తుంది. ఎవరి రోగాన్ని మనం తీసేస్తామా, తీసేయగలము కానీ తీసేస్తామా? కొడుకు 7వ క్లాస్ చదువుతున్నాడు, వాడికి ఏదో హోంవర్క్ ఇచ్చారు స్కూల్లో, వచ్చి డాడీ డాడీ ఆ హోంవర్క్ నువ్వు చేయవా, నువ్వైతే బాగా రాస్తావు అంటే ఆ తండ్రి చేయాలా వద్దా హోంవర్క్? తండ్రి చేయాలా? చేస్తే ఏమవుతుంది, ఆ టీచర్ కనిపెట్టి పోలీసుని తీసుకొచ్చి వీడు తన కొడుకు చెడదొగుతున్నాడని చెప్పేసి తండ్రిని జైలు పంపిస్తాడు. అర్థమైందా? కనుక దాన్ని ఏమిటంటే సాత్విక గుణదోషము అంటారు. ఇది 3వ శత్రువు. 3 శత్రువులను సమూలంగా నశింపజేసిన వాడే అరిహంతు. తమగుణాన్ని రజగుణాన్ని అదిన 2 గుణాలని తీసేస్తాడు. ఆడవాడు వాడకు నిర్గుణుడు అయ్యాడు. ఏ గుణం యొక్క దోషము లేదు. అంటే ఫస్ట్ అరిహంత్ అవుతాము. అరిహంత్ అయిన తర్వాత అంటే వాడు ఆత్మగా స్థితంగా ఉంటాడు. శుభ అశుభ పరిత్యాగి యో నృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సా మే ప్రియ. ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో, దేన్ని కోరడో, యో నృష్యతి నద్వే దేన్ని ద్వేషించడో, శుభ అశుభ పరిత్యాగి. చూసారా, అశుభాన్ని శుభాన్ని రెండింటినీ పరిగించాడు. అశుభాలు 2, తమగుణం రజగుణం, శుభం సాత్వికం, రెండింటినీ పరిగణించిన వాడు తనలో తాను నిశ్చలంగా ఉన్నవాడు, అలాంటి వాడు నాకు ప్రియుడు అని చెప్పాడు. అవునా కదా? చెప్పండి, యో నృష్యతి నేష్టి నోచతి నాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. ఈ శ్లోకం అందరూ అర్థం చేసుకోవాలి. శుభ అశుభ పరిత్యాగి, అశుభ పరిత్యాగి అందరికి తెలుసు, ఇంకా శుభ పరిత్యాగి ఏంటి? అదే అసలు రహస్యం. శుభ పరిత్యాగం అంటే ఈ సాత్విక గుణదోషాన్ని తీసేయడం. అశుభ పరిత్యాగి అంటే తమగుణము రజగుణాన్ని తీసేయడం. శుభ అశుభ పరిత్యాగి. ఎవరికైనా తలకైనా వస్తే కడుపు నొప్పి మనం ఏం చేస్తాము? స్వామీజీ నువ్వేదో చేయంటే నేనేమి చెయ్యను, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మనాత్మానం. నువ్వు నా ముందర కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. నేను ఇక్కడే కూర్చుంటాను, నీకోసం కూర్చుంటాను, కానీ నీకేమి చేయలేను, కానీ నీకోసం కూర్చుంటాను. నువ్వు కళ్ళు తెచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అతను ధ్యానంలో దిగేలా చేయడమే ఒక అర్హంతి యొక్క ధర్మము. అంతేగాని మన తన శక్తిని ఇవ్వడం కాదు. ఒకసారి ఏమైందంటే, ఒక తల్లి ఒక కొడుకు, 4 ఏళ్ళ కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు. ఆ తల్లి బోరు నేడుస్తుంది, నా కొడుకుని ఎవరు రక్షించేవాళ్ళు ఎవరంటే ఊడో అని చెప్పారు. ఊరు బయట ఒక మహాత్ముడు ఉన్నాడు, అతను రక్షిస్తాడేమో అని చెప్పేసి ఆ తల్లి ఆ కొడుకు శవాన్ని తీసుకుని భుజాలు తీసుకుని పరిగెత్తుకెళ్ళింది. అక్కడ చూస్తే ఊరు బయట బుద్ధుడు కూర్చున్నాడు. అతను చూస్తుంటే వెలిగిపోతున్నాడు. ఆవిడ లోపలికి సంతోషం వచ్చింది, నా కొడుకుని ఎవరిని రక్షించగలంటే ఈ మహాత్ముని రక్షించగలరు ప్రాణదానం చేయాలని చెప్పేసి పెట్టింది అక్కడ. ఇంతలో బుద్ధుడు ధ్యానం కనిపించి ఏంటి సంగతి అన్నాడు, నా కొడుకు చనిపోయాడు, మీరు రక్షించగలరు ప్రాణం పోయగలరు అని చెప్పారు ఊళ్ళో, మిమ్మల్ని చూసినా నాకు అదే అనిపిస్తుంది, నా బిడ్డకి మీరు ప్రాణం పోయగలరా అని అడిగింది. మీకంత శక్తి ఉందా అని అడిగింది. బుద్ధుడు చెప్పాడు, నాకు శక్తి ఉంది. చూసారా, నాకు శక్తి ఉంది, నీ బిడ్డకు నేను ప్రాణం పోయగలను, పోస్తాను, కానీ ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లో కొన్ని ఆవగింజలు తీసుకురా, అప్పుడు నీ కొడుకు ప్రాణం పోతాను. కానీ ఏ ఇంట్లో చావు లేదో చెప్పండి. ఈ తల్లి కొడుకు నా ఇంట్లోనే చావు ఉంటుంది, నా బిడ్డని చచ్చిపోయాడు, అందరి బిడ్డలు చచ్చిపోయేవాళ్ళే ఏమండి మొన్న కదా. కానీ ఆ అమ్మాయికి అప్పుడు తెలుసా, అది తెలియదు. కనుక ప్రతి ఇంటింటికి పోయి ఆవగింజలు అడిగింది, ఎందుకంటే అని తీసుకో, మీ కొడుకు బ్రతుకుతాడంటే అక్కడ ఏం కావాలంటే, మీ ఇంట్లో చావు లేదంటే మా ఇంట్లో అమ్మమ్మ చచ్చిపోయింది మొన్ననే, మా ఇంట్లో తాతగారు చనిపోయారు, మా ఇంట్లో ఏ ఇంట్లో చావు లేదు, మన తెలుగు చావండి అని చెప్పింది. తన కొడుకు గురించి ఆలోచించలేదు. స్వామి ఇప్పుడు నా కోరిక మారిపోయింది అని. ఏంటి అని అడిగాడు. ఇప్పుడు నేను నీలా ఎలా ఎలా అవుతాను అని ఆపందని చెప్పు అన్నాడు. నాకు నాలా అవుతావా, వెరీ గుడ్, అలా కళ్ళు కూర్చో, కళ్ళు కూడా కూర్చో,
శ్వాసమే ధ్యాస నువ్వు కూడా నల్లగా అవుతావు. ఎందుకు కావు అవునా? ఎందుకు కావు చెప్పండి. నేను చేసిన పని నువ్వు చేస్తే నువ్వు నాలా కావా? అంటే ఆయన సహాయం చేశాడా? శక్తి నుంచి ప్రాణాలు రక్షించాడా? రక్షించాడా? రక్షించలేదు. ఆయన రక్షించడం చేత కదా అతను కానీ చేయకూడదు. ఆయన సాత్విక గుణం, ఆయన అనిగంతుడు, బుద్ధుడు ఆయన. ఆయన ఎందుకు రక్షిస్తాడు? ఎవరిని రక్షించడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోని చెప్తాడు, జ్ఞానం సంపాదించుకోని చెప్తాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి ఇంకోసారి, అనిహంత్ బోధిసత్వ బుద్ధ. ఫస్ట్ అనిహంత్ అవుతాము. ఈ మూడు శత్రువులను చంపేదట. తమోగుణము, రజోగుణము, సాత్విక గుణము. తమోగుణం చంపడానికి కొన్ని జన్మలు పడుతుంది, రజోగుణం చంపడానికి ఇంకో కొన్ని జన్మలు పడుతుంది, సాత్విక గుణం చంపడానికి ఇంకా ఎక్కువ జన్మలు పడుతుంది. ఆ తర్వాత వాడు అరిహంత్ అవుతాడు. అరిహంత్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాడు ఒక దగ్గర కుతుడుగా ఉంటాడు. ఎవరెవరైతే వాడి దగ్గర కూర్చాడో వాడందరికీ ఇవన్నీ విషయాలు చెప్తుంటాడు. వాడు బోధిసత్వుడు. తను ఇల్లు వదిలిపెట్టేసి ఊరూరు తిరిగి చెప్పేవాడు బుద్ధుడు. అంతే లక్షల మంది అరిహంతుడు, లక్షల మంది బోధిసత్వుడు, లక్షల మంది బుద్ధుడు. పిరమిడ్ స్పిరిచువల్ సోదరి మొమెంట్ లక్షలాది మంది బుద్ధుడు ఊరూరు తిరిగి చెప్పేవాడు. ఏమయ్యా ఇంకొకసారి చెప్పండి, అరిహంత్ బోధిసత్వ బుద్ధ. అరిహంత్ అంటే మూడు శత్రువులను చంపినవాడు. ఏమిటా మూడు శత్రువులు? ఎవరు మూడు శత్రువులు? తమోగుణము, రజోగుణము, సాత్వికము. తమోగుణం అంటే బద్ధకము, రజోగుణం అంటే నాకే తెలుసు అని అహంకారము, సాత్వికం అంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పుకోవడం. ఎవడు ఎవరికి సహాయం చేయలేడు? ఎవడికి ఎవరికి వారే ఏమన్నా ఇదే, ఎవరికి వాడు సహాయం చేసుకోవాలి, ఎవడి హోంవర్క్ వాడు చేసుకోవాలి, ఎవడి క్లాస్ వర్క్ వాడు చూసుకోవాలి. క్లాస్ వర్క్లో కొత్త పాటలు వినాలి, ఇంటికి వెళ్ళి హోంవర్క్లో సాధన చేయాలి. క్లాస్ వర్క్ వెళ్లకుండా హోంవర్క్ చేయకుండా వాడు ప్రగతి సాధిస్తాడా? సాధిస్తాడా? కనుక నీ ప్రగతి నేను సాధిస్తానా? నీకోసం నేను భోజనం చేస్తానా? నీకోసం నేను నిద్రపోతానా? నీకోసం నేను తపస్సు చేస్తానా? ఎవరి కోసం వాడు తపస్సు చేసుకోవాలి? కనుక ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాది ఆత్మవి ఆత్మలో బంధువు, ఆత్మవి నిపురాత్మానం. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాడే నాశనం చేసుకోకుండా రక్షించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే మిత్రువు. తన శత్రువులను లొంగిపోతే వాడికి వాడే శత్రువు, తన శత్రువులను సంహరిస్తే వాడికి వాడే మిత్రుడు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాదయే ఆత్మవి ఆత్మలో బంధువు, ఆత్మైవ విపురాత్మన. ఇంకొకసారి ఇక్కడ ఉన్న బుద్ధులందరికీ నా యొక్క నమస్కారం. బోధిసత్వులకు బుద్ధులు అందరికీ నా యొక్క నమస్కారం. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న అహంకారం పోతుంది, మనలో ఉన్న బంధకం చేస్తుంది, మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. అహంకారం అనేది రజోగుణము, అజ్ఞానము అనేది సాత్వికం. అజ్ఞానం వాడికి ఏదో చేసేయాలని అంటూ తల్లి ఏం చేసిన బిడ్డని తినరా 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 అని కోడిని మేకని చంపి తినిపిస్తుంటాడు. అది అజ్ఞానం కాదు, నా కొడుకు బాగుంటుందని పక్క వాళ్ళ కొడుకుని చంపి తినిపిస్తుంటాడు. అదేం తల్లి? ఆవిడ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ కరెక్ట్ ప్రేమ? కరెక్ట్ ప్రేమ అది అజ్ఞానంతో కొడుకున్న ప్రేమ. తన తండ్రి తన కొడుకు హోంవర్క్ చేస్తే ప్రేమ ఉంది తండ్రికి, కానీ అది సరైన ప్రేమ? అది జ్ఞానంతో కొడుకున్న ప్రేమ, అజ్ఞానంతో కొడుకున్న ప్రేమ? తినరా తినరా అని చెప్పేసి ఎక్కువ తినిపిస్తే అది సరైన ప్రేమైనా? జ్ఞానంతో కొడుకున్న ప్రేమ కానీ కాదు, అజ్ఞానంతో కొడుకున్న ప్రేమ అది చెడుపు చేస్తుంది. ఎందుకంటే ప్రేమే కానీ అజ్ఞానంతో కొడుకున్నది. జ్ఞానంతో అజ్ఞానం నుంచి బయటపడటమే సాత్వికుడి నుంచి నిర్గుణం రావడం. రజగుణం నాకే తెలుసు అనుకోవడము, ఎవరి దగ్గర పోకపోవడము, ఏది నేర్చుకోకపోవడము, అది రజగుణము. రేపు చేద్దాం అన్న బతకం. కబీర్ ఏం చెప్పాడు? కాదు కలేసు ఆజు కలేసు అబ్ ఫలమే ప్రళయ భోగా భగవని కలివి కబ్. అంటే నువ్వు రేపు చేయవలసింది ఇవాళ్ళే చెయ్యి, ఇవాళ్ళు చేయవలసింది ఇప్పుడే చెయ్యి, క్షణంలో ప్రళయం వస్తుంది ఇంకెప్పుడు చేస్తావయ్యా అన్నాడు కబీర్. ఒకసారి కబీర్ కెట్టా చెప్పకపోవడం.
మనిషి నాలుగు పాఠాలు నేర్చుకోవాలి జీవితం వచ్చింది కాదు. ఒకటి ఏంటంటే మాంసం తినడం మానడం, శాకానికి రావడం అంటే హింస నుంచి అహింసలు రావడం. రెండోదేమో ధ్యానం చేయడం నేర్చుకోవడం, మూడోదేమో ధ్యానం చెప్పడం నేర్చుకోవడం, నాలుగోదేమో పిల్లలు కట్టడము. అందరూ పిల్లలు కట్టాలి, అందరూ పిల్లలు ధ్యానం చేసుకోవాలి, పిల్లలు తయారు చేసుకోవాలి. ఇది పిరమిడ్ యుగము. మనమంతా పిరమిడ్ మాస్టర్స్ అంటే అందరూ పిరమిడ్ కట్టాలి.